बापट्ल जिल्ला चीरालालो मुक्कोडं पार्क सेंटर्लोनी भारतरत्न डाक्टर बाबा साहेब अंबेडकर् विग्रहानिकी माजी एम्मेल्ये आमंच कृष्ण मोहन पूलमालनु वेसी निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రపంచమే మేధావిగా గుర్తించిందన్నారు। దళిత పేద వర్గాలకు ఆయన చేసిన సేవలు అమోఘమైనవన్నారు। ఈ రోజు మనమందరం ఎంతో స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన పుణ్యమే అన్నారు। ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ మార్పు గ్రెగరీ, కౌన్సిలర్ పాపిశెట్టి సురేష్ నాయుడు, సల్లూరి సత్యానందం, కోటిదాసు, బజ్జిబాబు, సీలం శాంబాబు పాల్గొన్నారు। ఉన్నతమైనటువంటి విద్యని దేశదేశాలు తిరిగి అభ్యసించి చిన్నప్పుడు తను అనుభవించినటువంటి కసిలో నుంచి తన మేధా సంపత్తిలో నుంచి అటు వెనకబాటు తను ఇటు ఉన్నతమైన స్థానం రెండింటిని చూసినటువంటి వ్యక్తిగా తన జీవితం యొక్క స్వరూపాన్నే బహుశా నాకు తెలిసి భారత దేశంలో ఉన్నటువంటి సగటు సమాజంలో ఉండాలని రాజ్యాంగం కింద రాసి ఉంటాడనేది నేను అనుకునేది। బహుశా బాగా ఉన్నత స్థాయిలో చదివి ఉన్నత వర్గాల్లో ఉన్న ఎనగబాటి వర్గాల్లో ఉన్న అంత గొప్పగా రాసేవాళ్ళు కాదు ఆయన। ఎనగబాటితనం నుంచి వచ్చి కూడా ఆకాశవంతు ఎత్తుకి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన స్వానుభవాన్ని రాశాడు। నాకు తెలిసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అది నేను భారత రాజ్యాంగం కింద పాటించడం అది నాట్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది వరల్డ్లో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా బ్రతకాలనుకునేటటువంటి ఏ టెరిటరీలు అయినా సరే ఆ దేశానికి ఉపయోగపడే ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా నేను భావిస్తున్నా। అలాంటి మహనీయుడు ఈ భూమండంత కాలం తరతరాలకి ఆయన పూజ్యుడు ఆయన ఆశయాల్ని ఆయన రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతి అక్షరాన్ని ఖచ్చితంగా మనస కర్మణ వాచ మేము మాకు శక్తి ఉన్నంత వరకు వ్యక్తిగతంగా ఎంతైనా భరించి సమాజపరంగా ఆయన మార్గాన్ని మేము అనుసరిస్తామని చెప్పి ఆయన రాసిన రాతల్ని మేము జీవితంలో పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎంతో కొంత అంబేద్కర్ గారి భావాల్ని ఇష్టపడి జీవితంలో పాటించే వ్యక్తులుగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ